ఈరోజు మనం ఒక ఇంటిని చూస్తున్నాము, బాగుంది కదా ఇంట్రీ అంతా కూడా. సరే, ఇంట్లో ఉన్న కొన్ని లోపాలు ఏంటి, ఆ లోపాల వల్ల జరిగే నష్టం ఏంటో చూద్దామా. ఇది ఇప్పుడు సింహద్వారము గేటు అని నేను ఒక దాంట్లో చెప్పిన, సింహద్వారం అనేది గేటుకు కలిసి ఉంటే చాలా కలిసి వస్తుందని. ఇక్కడ ఉన్న మేజర్ ఫస్ట్ లోపం ఏంటంటే ఇది గేట్, మెయిన్ గేటు. మెయిన్ గేట్కి ఎదురుగా ఏముంది, అడ్డంగా ఒక గోడ ఉంది, అదే స్టెప్స్కి సంబంధించింది. ఆ స్థలం కూడా 16 ఫీట్ పెడుతుంది, కానీ ఇది ఒక చిన్న మిస్టేక్ కాదు. మొత్తం లైఫ్నంతా కూడా మనం భూమి మీద ఉండాలా పోవాలా అన్నట్టు చేస్తుంది ఇది. అర్థమైందా, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది అంటే జీవితము ఎందుకు బతున్నాము అన్నట్టు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అట్లాంటిది అన్నట్టు, ఇంత పెద్ద దోషం ఇది. తెలియక ఏం చేస్తారంటే మనకు కొంచెం స్థలం కలిసి వస్తుంది అని చెప్పా, లేకపోతే కొంతమంది అది కట్టే దానికి చెప్పే వ్యక్తులు కావచ్చు. ఆ మూర్ఖత్వం వల్ల జరిగే భారీ నష్టం ఎలాంటిదంటే మనుషులను కూడా దూరం చేస్తుంది అనేది ఇంతకుముందుకు ఇలాంటి ఇల్లునే చూపించాను నేను. సో అందులో ఇది సెకండ్ కేసు. దీంట్లో ఉన్న ఎందుకు చూపిస్తున్నానంటే ఇట్లా ఎవరు తప్పు చేయొద్దు, యాక్షన్ చిన్నదే కదా అని ఏదో తెలిసిన దాంతో వెళ్ళిపోతే జీవితాలు ఏమవుతాయి అనేది తెలవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో చూడండి ఎంట్రీ ఎట్లా ఉంది, ఇలా తిరిగిపోవాలా ఫస్ట్, ఇలా తిరగడం అనేది తప్పు. తర్వాత మెట్లు రైట్ సైడ్ ఇచ్చి ఇక్కడ గల్లీ ఇచ్చారు, చూసారు కదా. ఇది ఈశాన్య భాగం కంప్లీట్గా, మన నార్త్ నుంచి వచ్చినాం. ఈశాన్యంలో తూర్పు అనేది మూత పడ్డది, తూర్పు మూత వల్ల పురుషులకు నష్టము. ఇక్కడ ఉత్తరం కిటికీ పెట్టిరు కానీ కొంచెం బెటరు, కానీ ఉత్తరం కూడా మూత పడితే స్త్రీకి నష్టం. కాబట్టి ఇక్కడ పురుషులకు సంబంధించిన విషయంలోనే నష్టం జరిగింది. అలాగే మెట్ల కింద టాయిలెట్, ఇది కూడా ఒక మైనర్ డిస్టర్బెన్స్ అనుకున్న, మెజారిటీ డిస్టర్బెన్స్ అయింది. ఈశాన్య మూత అనేది జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయకూడని మూత అనమాట. ఈశాన్యంలో కంప్లీట్ ఏదైతే సూర్యకిరణాలు రావాల్సిన ద్వారమే మూత పడి ఉంది అన్నట్టు. ఇక్కడ కూడా ఆగ్నేయ మూత పడింది. ఇది సింహద్వారం. ఇక సింహద్వారము గేటుకు ఎంత దూరం ఉంది చూడండి, చూసారు కదా. సో ఇలా మనం ఫోటోలకు దండలేయాల్సిన పరిస్థితి రావద్దు అనేది మన యొక్క లక్ష్యం. దీంతోపాటు ఏం చేసింది తెలుసా, ఇది ఈశాన్యం రూమ్. ఇక్కడ ఒక రూమ్ తయారైంది. ఈ రూమ్ వల్ల ఏం జరిగింది, మొత్తం ఇంటికి ఉత్తరం అనేది మూత అనేది పడ్డది. సో నెక్స్ట్ మనం ఇంట్లోకి వెళ్దాం, కొంచెం ఇక్కడ ఏమేమి నష్టం ఉంటాయి చూద్దాం. ఇక్కడ టాయిలెట్ను ముందుకు తీసుకొచ్చింది, తీసుకొచ్చి పూజ గది సెంటరు, తర్వాత కిచెన్ ఇంటి మధ్యలో పెట్టారన్నమాట. సో ఇది మైనర్గా ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మెజారిటీ ఏంటంటే అక్కడ ఈశాన్యంలో మూత పడ్డది. తర్వాత చూడండి ఇక్కడ కూడా చిన్న విండోలు అండి, ఇంత పెద్ద బెడ్రూమ్ ఇది. సో ఇంత పెద్ద బెడ్రూమ్కి చిన్న విండో, అది కూడా యూపీవీసీ విండోలు పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, యూపీవీసీ విండోలు పెట్టడం వల్ల అవి సగమే ఓపెన్ అవుతాయి. అందులో చిన్నది పెడితే ఆ సగము అంత పెద్ద ఏరియాకి సరిపోదు. క్యాల్కులేషన్స్ ప్రకారము మనకు కావాల్సిన వెంటిలేషను, ఎయిర్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరగదు. కాబట్టి అది దానివల్ల కూడా హెల్త్ హజార్డ్స్ వస్తాయి, అంటే రోజు రోజుకి హెల్త్ క్షీణిస్తుంది అన్నమాట. ఆలోచన విధానం తగ్గిపోతుంది, క్రియేటివ్గా ఉండలేరు. అది పిల్లలు అనుకో, వాళ్ళ యొక్క హార్మోన్స్లో బ్యాలెన్స్ లోపం వల్ల యాక్టివ్గా ఉండాల్సిన వాళ్ళు డల్ అయిపోతుంటారు, రోజు రోజు డల్ అవుతారు. ఇదంతా సమాజంలో ఉన్న వ్యక్తుల తయారీ అనేది మన ఇళ్ళల్లోనే కదా. ఇలాంటి వ్యక్తులు మన సమాజంలో వస్తే ఎలా పనిచేస్తారు, ఎన్ని ఇబ్బందులు జరుగుతాయి, రోడ్ల మీద ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఒక్కసారి ఆలోచించండి. జ్ఞానంతో వెళ్ళడానికి నిరంతరం నేను పనిచేస్తున్నాను, ఇలాంటి సబ్జెక్టు మన ఛానల్ ద్వారా ఇస్తున్నాను. బట్ ఎవరు ఎంతమంది చూస్తున్నారు, ఇలాంటివి చూడడానికి టైమే ఉండదు. నష్టం జరిగిన తర్వాతనే నన్ను పిలుస్తుంటారు, దానికి సొల్యూషన్ కావాలంటారు. ఇట్లాంటి కేసులో నేను వచ్చినా కూడా సొల్యూషన్ చేసుకుని మాడిఫికేషన్ చేయడానికి కూడా డబ్బులు ఉండవు. సో గుర్తుపెట్టుకోండి, టెంపరరీగా మోటివేషనల్ వీడియోస్ చూసి మోటివేట్ అవ్వడం, లేకపోతే ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేసి ఎంటర్టైన్మెంట్ అవ్వడం కాదు. ప్రస్తుత సమాజంలో ప్రస్తుత కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆ కన్స్ట్రక్షన్స్ హౌసెస్ వల్ల మానవ జీవితం ఎలా మారుతుంది, మనం ఎంత శక్తివంతంగా ఉండాలన్నా, మనం ఎంత ఎనర్జెటిక్గా సక్సెస్ కావాలన్నా ఇల్లు బాగుండాలి. సో నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి వాస్తు మీద నేను సబ్జెక్ట్ చెప్తున్నానంటే సీరియస్గా ఆలోచించండి. ఫస్ట్ ఇల్లు బాగుండాలి,
ఇల్లు బాగుండాలి. ఇల్లు బాగుంటే మీ కాళ్ళ దగ్గరికి ప్రపంచం వస్తుంది, ప్రపంచం వస్తుంది. చెప్పండి బంధుమిత్రులందరికీ కూడా, మీ ఇల్లు ఎంత బాగుంటే అంత సక్సెస్ వస్తుందండి. ఇప్పుడున్న సమాజంలో ఎందుకు కావాలి సక్సెస్ అంటే, చాలామంది అన్ని రకాలుగా సక్సెస్ అవుతున్నారు. ఎవరు వాళ్ళంటే ఇల్లు బాగున్న వాళ్ళు మాత్రం. మరి వాళ్ళతో పోటీ పడాలంటే మన ఇల్లు కూడా అంతకంటే ఎక్కువ బాగుండాలి. చూడండి, ప్రతి ఒలింపిక్లో సక్సెస్ కావాలంటే సెకండ్లలో ఉంటుంది విజయం. సో ఇప్పుడు కూడా అలాంటి సమాజమే ఉంది. మరి అంత పర్ఫెక్ట్ ఇల్లు తయారు చేసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. సో దిస్ ఈజ్ ప్రూవెన్ సబ్జెక్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే నంబర్ ఉంది అడగండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. డెఫినెట్గా మీ యొక్క సక్సెస్ ఇల్లు కారణం అవుతుంది, మేము నిరూపిస్తాం. థ్యాంక్ యూ.